ఎడిటర్ కేశవ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సర్ అసలు మనం ఇప్పుడు చూసారు పవన్ వ్యాఖ్యల్ని వీటిని మనం ఏ విధంగా చూడాలి అంటారు కొన్ని విషయాలు అంటే పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి ఈ రోజు మాట్లాడిన దఫ దఫాలుగా మీడియాతో మాట్లాడినటువంటి అంశాల్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే అందరి అటెన్షన్ కూడా విశాఖపట్నంలో ఏం జరగబోతోంది అలానే పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారా వాయిదా వేస్తారా ఈ అంశంపైన అందరి అటెన్షన్ ఉంది కానీ వాస్తవానికి పవన్ చేసినటువంటి ప్రెస్ మీట్ లో చేసినటువంటి వ్యాఖ్యల్లో రెండు కీలకమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి తన హత్యకు కుట్ర చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది గత ఎన్నికల్లో కూడా గత ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో కూడా ఉద్దేశపూర్వకంగా కొన్ని రకాల ఘర్షణ వాతావరణాలు సృష్టించేటువంటి పరిస్థితి అప్పటి ప్రభుత్వం అలానే అధికార పార్టీ నాయకులు చేశారనేటువంటి విమర్శని ఆయన ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు ఇప్పుడు కూడా తనకి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో బెదిరింపు అనేది వస్తూ ఉంది అలానే వ్యవహరించినటువంటి విధానం పోలీస్ అధికారులు తనతో వ్యవహరించినటువంటి విధానం ఇవన్నీ కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి అయినా కానీ వీటికి తాను భయపడను అంటూ ఒక డేరింగ్ వాయిస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు గతంలో అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ సంఘటన జరిగినా కానీ ఎటువంటి ఆందోళన జరిగినా కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఆ తర్వాత జనసేన పార్టీ ఇవి రెండూ కూడా అంశాల వారీగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలపైన ఒక పోరాట పందాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఉత్తరాంధ్రలో జరిగినటువంటి గర్జన సభ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జనవాణి కార్యక్రమం ద్వారా 2 రోజుల పాటు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం దాదాపు 3 రోజుల పర్యటనని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా మొదటి రోజు నుంచి కొంత డిస్కషన్కి వార్ ఆఫ్ వర్డ్స్ అన్నట్టుగా ఒకరితో ఒకరికి వాదోపవాదాలకి దారితీస్తున్నటువంటి పరిస్థితి వాస్తవం అలానే మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన విశాఖ రావద్దు అంటూ చేసినటువంటి బెదిరింపు ధోరణిలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఏం జరిగినా కానీ మాకు సంబంధం లేదు పవన్ కళ్యాణే బాధ్యత వహించాల్సి ఉంటుందో అంటూ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కలిపి చూస్తే పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక వలయం అల్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఆయన చుట్టూ ఆయన నిర్బంధించేటువంటి ప్రయత్నంతో పాటు ఆయన్ని స్వేచ్ఛగా తిరగనిచ్చేటువంటి వాతావరణం లేకుండా రాష్ట్రంలో కట్టడి చేసేటువంటి వ్యూహం అనుసరించే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి సంకేతాలు కనిపించినాయి కానీ అనూహ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే తనపైన ఒక కుట్ర జరుగుతోంది తనని అంతబంధించేటువంటి కుట్ర జరుగుతోంది అయితే వీటి గురించి తాను భయపడాల్సినటువంటి అవసరం లేదు గత ఎన్నికల సమయంలో కూడా కొంతమంది నాయకులు విమర్శలు చేశారు అలానే ఇంటి మీదకి తెల్లారేపాటికి ఇంటి మీదకి కొన్ని కాగితాల రూపంలో కట్టలు కట్టి రాళ్లు పెట్టి విసిరినటువంటి సందర్భాలు కూడా తనకి ఉన్నాయనేటువంటి ధోరణిలో ఆయన వివరించే ప్రయత్నం చేశారు వాస్తవానికి విశాఖ గర్జన అనేది ఒక ప్రాంత ఆకాంక్షలకు సంబంధించి లేదంటే ప్రాంతీయంగా రాజధాని అంశాన్ని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనేటువంటి వాదన చుట్టూ నడుస్తున్నటువంటి వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే రాజకీయ వైరుధ్యాలు రాజకీయ వాదనలే ప్రభావశీలమైనటువంటి అంశాలుగా మారిపోయినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి వ్యాఖ్యలుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా పోలీసు అధికారుల వ్యవహార శైలిని కూడా ఆయన కొంత తప్పుపడుతున్నటువంటి పరిస్థితి పోలీసుల మీద మాకు గౌరవం ఉంది అంటూనే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ చాలా అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు పోలీసులు ర్యాలీకి అనుమతించింది వాళ్లే వెళ్లేటువంటి క్రమంలో పూర్తిగా కరెంట్ కట్ చేసింది వాళ్లే అలానే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయితే కనీసం సహకరించినటువంటి పరిస్థితి లేదు ఒక ఐపీఎస్ అధికారిని ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నారు ఒక డీసీపీ స్థాయి అధికారి ఐపీఎస్ అధికారి అంటే ఆ ప్రాంతంలో ఒక డీసీపీ స్థాయి అధికారి ఉన్నారు ఈ ర్యాలీ కానీ లేదంటే విమానాశ్రయం దగ్గర జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో కానీ చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు అనేక మంది జన సైనికుల్ని జనసేన నాయకుల్ని అదుపులోకి తీసుకోవడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పని అంటున్నారు అలానే పవన్ కళ్యాణ్ యాత్ర జరుగుతున్నటువంటి సమయంలో కూడా ర్యాలీగా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఎక్కడికక్కడ పవర్ కట్ ఉండడం వలన కొన్ని పెద్ద లైట్లు హాలోజన్ లైట్లు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని జరిగినాయి అవన్నీ కూడా నిలుపుదల చేశారు ఆ అధికారి అలానే మీడియాకు సంబంధించినటువంటి వాహనాలను కూడా ముందుగానే అక్కడ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ విమానాశ్రయంలో నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలోనే మీడియా సంస్థకు సంబంధించినటువంటి ఒక వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారని అలానే కొంతమంది కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని నిర్బంధించే ప్రయత్నం చేశారని అంటే దాదాపు 1000 వాహనాలతో ర్యాలీ రూపంలో వెళ్ళేటువంటి ప్రయత్నం జనసేన నాయకులు విశాఖ నాయకులు ఉత్తరాంధ్ర నాయకులు చేశారు అయితే ఆ వాహనాలను కూడా పరిమితికి మించి అనుమతించేటువంటి పరిస్థితి లేదు అంటూ కొన్ని వాహనాలు నిలుపుదల చేశారు ఈ క్రమంలోనే ఆయన వెళ్ళేటువంటి మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పైగా ఆ మార్గం మొత్తం కూడా పవర్ కట్ ఉండడం వల్ల అంత చీకటి పరిస్థితులు ఎక్కడ మీడియాలో కూడా క్లియర్గా ఆ దృశ్యాలు కనిపించేటువంటి వాతావరణం లేకపోవడంతో నిన్న రాత్రి జరిగినటువంటి హడావుడి ర్యాలీలో చాలా విషయాలు మరుగున పడిపోయినటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాల్లో ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి ఓవర్ యాక్షన్ అనేటువంటి మాటను ఆయన ప్రస్తావించారు అలానే పోలీసులపైన ఉన్న గౌరవం కొద్దీ తాను దాన్ని ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను కానీ
ఒక అధికారి మాత్రం ఇలా చేతులపై కొడుతూ అలానే అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలపైన కొంచెం అజమాయిషీ చేసేటువంటి ధోరణిలో చేసిన పద్ధతి అనేది సరైన పద్ధతి కాదు అన్నారు. పోలీసులు ముందు ఎవరి కోసం పని చేస్తున్నారో కూడా ఆలోచించుకోవాలి. గతంలో ఈ పోలీస్ శాఖ ఆంధ్ర పోలీసుల మీద ఏపీ పోలీసుల మీద అసలు నమ్మకమే లేదు అన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయ్యారు. మీకు అటువంటి వ్యక్తి కనుసన్నల్లో పనిచేస్తున్నారంటే ఇంకా మరింత డిగ్నిటీతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా అతి విశ్వాసం చూపించి పాలేరుతనం కనుక ప్రదర్శిస్తే ప్రజాస్వామ్యానికి ప్రజలకే నష్టం చేసిన వాళ్ళు అవుతారనేటువంటి రీతిలో ఆయన హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి. కానీ సంచలనంగా కనిపిస్తున్న విషయాలు ఏంటంటే ఓవరాల్గా ఆయన మాట్లాడిన అన్ని అంశాలు కూడా రాజకీయపరమైన అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి వాదనని మొదటిసారిగా పవన్ కళ్యాణ్ బయటపెట్టడం మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఒక సంచలనం రేకెత్తించేటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. అలానే ఆయన గతంలో కూడా సరైన భద్రత లేదు, బయటకు వెళ్ళేటువంటి సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో జనక్షేత్రంలోనే ఉన్నటువంటి పరిస్థితి, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితి, జనం మధ్య తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అలాంటి నాయకుడిని అంటే ఏ పార్టీకి చెందినటువంటి నాయకుడైనా కానీ ఆ నాయకుడికి సంబంధించినటువంటి భద్రత బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన, పోలీసు అధికారులపైన ఉంటుంది. ఆయన యాత్రకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రణాళికలను ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకి, స్థానిక పోలీస్ స్టేషన్లకి సమాచారం ఇవ్వడం ద్వారానే పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని కొంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగానే ఆయనకు అటువంటి ప్రాణహాని ఉంటే కనుక ఖచ్చితంగా పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. గౌరీ కేశవ్ గారు, పవన్ ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగా అంతం చేయాల్సిన అవసరం ఎవరుకుందంటారు? అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా సిద్ధాంత వైరుధ్యాలు ముదిరిపోయిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి వైరాలుగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో ఇటువంటి అంశాలను మనం చూసాం, ఇటువంటి సంఘటనలు చూసాం, ఇటువంటి రాజకీయాలను చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో సందర్భాల్లో జరిగినటువంటి సంఘటనలు ఇప్పటికీ కూడా భయం గొలిపేటువంటి సంఘటనలు, కొన్ని చరిత్రలు అలాగా నెత్తుటి మరకల్లాగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి సిద్ధాంతపరంగా వచ్చేటువంటి వైరుధ్యాలను ఎదుర్కోలేనటువంటి సమయంలో వ్యక్తిగతమైనటువంటి దాడి మొదలవుతుంది. అలానే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ అమల్లోకి రావడం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తుల్ని ఇక మనం ప్రజల మధ్య ఉంటే మనం అడ్డుకోలేము లేదా తట్టుకోలేము, నిలబడలేము అనుకునేటువంటి పరిస్థితుల్లో పదే పదే ఇటువంటి ప్రయత్నాలు జరిగేటువంటి క్రమంలో భౌతిక దాడులకి పాల్పడేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకుంటే రాజకీయ హత్యల విషయంలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వంగవీటి మోహన్ రంగ హత్యకు సంబంధించినటువంటి అంశం. రాజకీయంగా వచ్చినటువంటి వైరుధ్యాలను తట్టుకోలేక దాన్ని చివరికి కులాలకు ఆపాదించుకుని చివరికి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఆ రోజు జరిగినటువంటి హత్య రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా ఒక సంచలనం రేకెత్తించింది. ఆ రోజుల్లోనే బీబీసీలో రిపోర్ట్ అయినటువంటి ఒక వార్తగా మారిపోయింది వంగవీటి మోహన్ రంగ హత్య. అంటే అప్పుడు ప్రజాభిమానం ఆయన చుట్టూ ఎంత ఎక్కువగా ఉంది, ఏ విధంగా ప్రజలు ఆయన కోసం రోడ్లపైకి వచ్చారు, అలానే ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ఏవి కూడా లెక్క చేయనటువంటి ఒక అరాచక పరిస్థితులు ఏర్పడినటువంటి వాతావరణం. దాదాపు ఒక 10-15 రోజుల పాటు విజయవాడ నగరంలో జరిగినటువంటి ఈ ఘటన తర్వాత పూర్తి స్థాయి సంక్షోభం రూపంలోకి విజయవాడ వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఆందోళనకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళినాయి. నిజంగా హత్యా రాజకీయాలు అనేవి ఎంత దుర్మార్గంగా ఉంటాయా అనిపించేంత స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా అందరూ ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు జనంలో ఉన్నటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. పైగా ఆయన విధానపరమైనటువంటి విషయాలను ప్రకటించడంలో గత కొంతకాలంగా ఒక స్పష్టమైనటువంటి వ్యూహాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అధికారం పరమావధి కాదు, ప్రజల కోసం ప్రశ్నించడం పరమావధి. అధికారం వచ్చి సీట్లో కూర్చోవడం కంటే కూడా ప్రజల పక్షాన పోరాటానికే జీవితాంతం తాను నిలబడి ఉంటాను అనేటువంటి మాటలు చేస్తున్నారు. అలానే జనసేన పార్టీని పెట్టింది ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో లేదా మరో 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో అధికారం సంపాదించే లక్ష్యంతో ఏర్పాటు చేయలేదు, ప్రజల కోసం పోరాడేటువంటి ఒక శక్తిగా నిలబెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఒక 25 ఏళ్లు రాబోయేటువంటి తరానికి సంబంధించి తన జీవితకాలంలో ఒక 25 ఏళ్ల పాటు ప్రజల కోసం కేటాయించేటువంటి లక్ష్యంతో ఈ పార్టీని తీసుకొచ్చారనేటువంటి మాట పదే పదే పవన్ కళ్యాణ్ చెబుతున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా ఎప్పుడైనా కానీ ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని తట్టుకొని నిలబడడం, పైగా అంతటి జనాకర్షణ ఉన్నటువంటి నాయకులు గనక జనంలోకి వెళితే లేదా జనంలో బలమైనటువంటి శక్తులుగా ఎదిగితే తట్టుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగా ఆయన అంతమొందించడం వల్ల ప్రయోజనం పొందేవాళ్ళు ఎవరుంటారు అనేది ఇమీడియట్గా మనం
కరెక్ట్ గా ఇది అని చెప్పలేకపోయినా గానీ కానీ అటువంటి ఆలోచనలు అటువంటి ప్రయత్నాలు వాటికి అంకురార్పణలు జరుగుతున్నాయి లేదంటే అటువంటి రెక్కీలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు నేరుగా ఆయన బయటపెడుతున్నటువంటి పరిస్థితుల్లో అప్రమత్తం కావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంటుంది ఎందుకంటే గతంలో ఎన్నో సంఘటనలు చూసాం ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి సంబంధించినంత వరకు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఆయన ఒక బలమైనటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించి అధికార పార్టీ కావచ్చు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు అలానే ఇప్పుడున్న జనసేన పార్టీకి సంబంధించి ఒక బలమైనటువంటి జనాకర్షణ కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఎవరైనా ఖచ్చితంగా ఒప్పుకుంటారు 1-2-3 నంబరింగ్ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించకపోయినా కానీ రాబోయే కాలంలో భవిష్యత్తులో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడానికి ఆస్కారం ఉన్నటువంటి నాయకుడు అలానే ఏ నాయకుడికైనా కానీ ప్రత్యామ్నాయ శక్తిగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే అలానే ఆయనకున్నటువంటి జనాకర్షణ విషయాన్ని మనం గమనంలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ మిగతా రాజకీయ పార్టీలతో పోల్చి చూస్తే జనాకర్షణ లేదా జనాన్ని రప్పించడం కోసం రకరకాల ఏర్పాట్లు చేస్తుంటారు అటువంటి ఏర్పాట్లు ఏమీ చేయకుండానే కేవలం ఆయన చూస్తం కోసం ఆయన చెప్పేటువంటి మాటలు వినడం కోసం వచ్చేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఆయన భావజాలంతో ప్రభావశీలమైనటువంటి ఆయన భావజాలాన్ని చూసి ప్రభావితులైనటువంటి యువకులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈయన ఒక బలమైనటువంటి రాజకీయ నేతగా బలమైన శక్తిగా మారితే ఎవరి ఉనికికి హానికరం అవుతుందో లేదా ఎవరికి అవకాశాలు చేజారిపోతాయో మనం చెప్పలేం కానీ ఒక లక్ష్యంతో కనుక ఈయన ఎదిగితే ఆ లక్ష్యం సంకల్పం ప్రజలకి కనుక నచ్చితే మరొకసారి అలాంటి వ్యక్తిని కనుక పట్టం కట్టితే అలాంటి వ్యక్తి నుంచి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడం చాలా కష్టమనేటువంటి ఆలోచనలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో ఏది కూడా ఇది ఇలానే జరుగుతుంది అనేటువంటి ఒక ప్రాక్టికల్ అప్రోచ్ అనేది ఉండదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే అటువంటి ప్రయత్నాలు కానీ అటువంటి తెర వెనుక వ్యవహారాలు కానీ ఏమైనా ఉంటే కనుక వాటిని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పని మనం చెప్పొచ్చు అలానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఆయన ఇప్పుడు ట్విట్టర్లో చేసినటువంటి కామెంట్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఆయన ఈ బెదిరింపులకు కానీ నిర్బంధాలకు కానీ ఎక్కడ వెనకడుగు వేస్తున్నటువంటి మనిషిగా లేరు నిన్న రాత్రి అంతా జరిగినటువంటి పరిణామాలు పూర్తిగా 1000 మంది పోలీసులు మోహరించి ఆ హోటల్ మొత్తాన్ని కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి హోటల్లో ఉన్నటువంటి ఇతర నాయకులందరినీ కూడా అక్కడి నుంచి దూరంగా పంపించేసినటువంటి పరిస్థితి మీడియాని కనీసం 2-3 కిలోమీటర్ల దూరం వరకు రానివ్వకుండా కెమెరాలన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నటువంటి పరిస్థితి అయినా కానీ తన సంకల్పాన్ని వదిలిపెట్టకుండా అదే నినాదాన్ని గట్టిగా చేస్తూ ఇప్పుడు చేసినటువంటి ట్వీట్ చూస్తే కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఎంత తమాషాగా ట్వీట్ చేశారంటే ఇంత సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ చూస్తే ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తా ఊచ్ ఋషికొండ మీద జామ్ పండు కోసుకొస్తావా మా వైసీపీకి ఇస్తావా మా థానోస్ గూట్లో పెడతావా అంటే అంత సీరియస్ కండిషన్స్లో కూడా ఆయన ప్రజా సమస్యల్ని ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నోవాటెల్ హోటల్లో నిర్బంధించిన తర్వాత అంటే ఈరోజు 41 CRPC నోటీస్ ఇచ్చారు ఆయనకి సంబంధించి అంటే నిన్న జరిగినటువంటి ఘటనల మీద వివరణ తీసుకోవచ్చు అవసరమైతే అదుపులోకి తీసుకోవచ్చు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి విషయాన్ని నోటీస్ పరంగా ఇవ్వలేరు కాబట్టి ఓరల్గా పోలీసులు చెప్పారు శాంతి భద్రతలకు సమస్య ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతే సాయంత్రం లోపు కొంత సద్దుమణిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని ఒక రిక్వెస్ట్ రూపంలో చేశారనేటువంటి మాటని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు అయితే ఆయన ఒక నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నారు ఎందుకంటే తమ 50-60 మంది నాయకుల్ని నిర్బంధించారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కానీ ఆయన కార్యక్రమాన్ని చూసేటువంటి నాయకులు కానీ అలానే ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు కానీ వీళ్ళందరినీ నిర్బంధించినటువంటి పరిస్థితి ముందు అన్కండిషన్ వాళ్ళపైన పైగా 307 అంటే అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఆ కేసులు తేల్చుకోవడానికి కూడా వాళ్ళకి చాలా సమయం పడుతుంది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మా నాయకులను వదిలిపెట్టండి మేము జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాం నేను వెళ్ళిపోతాననేటువంటి మాట ఆయన కూడా మీడియా ముఖంగా చెప్పారు కానీ పోలీసుల వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన రాకపోగా మంత్రులు మాట్లాడినటువంటి మాటలు మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చల్లపరచడమో లేదంటే అక్కడకు ఆందోళనతో అనేక మంది 100ల మంది కార్యకర్తలు 1000ల మంది కార్యకర్తలు ఆ ఋషికొండ ప్రాంతం అంటే ఈ నోవాటెల్ ఉన్నటువంటి బీచ్ రోడ్డుకి వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళందరికీ కూడా ఒక ప్రతి 1/2 గంటకి 1/2 గంటకి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి అభివాదం చేసి మళ్ళీ వెళ్తున్నారంటే నేను సేఫ్గానే ఉన్నాను మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి సంకేతం ఆయన బయటకు వచ్చి ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అక్కడ చేశారు ఆయన బయటికి రాగానే ఇమీడియట్గా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నటువంటి వాతావరణం అక్కడ ఉంది కాబట్టి
ఇదంతా ఉద్విగ్న భరితమైనటువంటి వాతావరణం దీనికి ముక్తాయింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులపైన ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి పెద్దలపైన కూడా ఖచ్చితంగా ఉంటుంది అది మానేసి రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వెళ్తాం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతంగా మనం చూడాలి ఇక మనతో లైవ్ లో శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ నాయకులు లైవ్ లో జాయిన్ అయ్యారు ఒకసారి శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం శాంతి ప్రసాద్ గారు ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి పరిణామాలని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు అలానే పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు తనపైన ఒక కుట్ర జరుగుతోంది తనను అంతమొందించేటువంటి కుట్ర అనేటువంటి మాటలు చేశారు ఈ మాటలకు ఎంతటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది వాస్తవ